बालमूर वेंकट गारू नाकु इप्पुडु इक्कड अवपड़लेदु यूथ कांग्रेस जीवन सब पे शिवसेना अध्यक्षुडु सारी यूथ कांग्रेस अध्यक्षुडु शिवसेना गारू कोद्दिगा पीसीसी कार्यदर्शि नागेश बुद्धराज गारू निरंजन गारू एक्कुव नाकु इंका अवपड़लेदु मल्लु रवि गारू मरी एवरु पेद्दलु कोदन रेड्डी गारू सारी अंटे नेनु पेरु मिस् अयिते अनुकोवद्दु फिरोज खान गारु विनोद रेड्डी गारु जी निरंजन गारु मरी पेद्दलु चिन्नलु कुटुंब सभ्युलंदरू कांग्रेस कुटुंब सभ्युलंदरू कूडा नमस्कारं मीडिया मित्रुलकु नमस्कारं नेनु चाला संक्षिप्तंगा मनं चेसि सीएंपी लीडर गारिनि जीवन रेड्डी गारिनि मात्लाडमनि चेप्तानु तेलंगाणा राष्ट्रंलो करोना ट्रीटमेंट నిరుపేదలకి మధ్య తరగతి వారికి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చేయాలి కరోనా ట్రీట్మెంట్ బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఉచితంగా చేయాలనే డిమాండ్ తో గాంధీ మార్గంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గాంధీ భవన్ లో అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఈ సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టింది అదే విధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది ప్రభుత్వం స్వచ్ఛందంగా వాలంటరీగా ముందే చేయాల్సిందే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ ని ఇబ్బంది పెడుతుంటే ఆర్థిక ఇబ్బంది పెడుతుంటే స్పందించని ఈ కేసీఆర్ ప్రభుత్వం కనీసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతన పేషెంట్స్ ని ఎక్సెస్ ఛార్జ్ చేసిన అమౌంట్ రీయింబర్స్ చేయించాలి అనే డిమాండ్ కూడా ఈ సత్యాగ్రహం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అక్కడ నరేంద్ర మోదీ ఇక్కడ కేసీఆర్ అసమర్థత వల్ల లాక్ ఆఫ్ ప్లానింగ్ ఫోర్సైట్ మరి ముందు చూపు లేకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు సిన్సియరిటీ లేదు కమిట్మెంట్ లేదని చాలా స్పష్టంగా అవుతుంది ప్రపంచంలోనే ఇప్పుడు భారతదేశంలో కరోనా ఎపిడెమిక్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ డెత్స్ ఇది అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేట చెప్పి మనం చేస్తున్నాం మొదటి వేవ్లో మార్చి 2020 లో 15 నెలల కితం లాక్ డౌన్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ప్రభుత్వం 15 నెలల్లో కూడా మరి సెకండ్ వేవ్ రాకుండా చూసుకోవడానికి జాగృతలు తీసుకోవడానికి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి ఏమీ చర్యలు తీసుకోలేదు ఎంత సిగ్గుచేట అంటే కింకోటి హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుండా పేషెంట్స్ మరణిస్తారు టిమ్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుండా పేషెంట్స్ మరణిస్తారు ఈ సంవత్సరం నరైనక ఈ రోజు కూడా టిమ్స్ హాస్పిటల్లో రన్నింగ్ వాటర్ లేదు వాటర్ ట్యాంకర్లు తీసుకొస్తారు 1500 మంది పేషెంట్స్ ఉండే టిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు కూడా మంచి నీళ్లు ఆ హాస్పిటల్ కౌసరని పైప్ లైన్ లేదు ట్యాంకర్లలో తీసుకొస్తున్నారు అదే విధంగా మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా ఇస్తున్నారు మరో పక్క రాష్ట్రం తమిళనాడులో కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా ఉంది కేరళలో ప్రైవేట్ హాస్పిటల్ తో సహా చాలా రీజనబుల్ చాలా మోడరేట్ రేట్స్ తో పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నారు మరి ఈ విధంగా ఉంటే తెలంగాణలో మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ యదేచ్ఛగా జరుగుతుంది ప్రతిపక్షాల మా ఒత్తిడి మేరకు ఈ మధ్య ఏదో హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకున్నట్టుగా చేస్తున్నారు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ కి అదనంగా ఛార్జ్ చేసిన అమౌంట్ రీయింబర్స్ చేసేదే హైకోర్టు ఆర్డర్ వెంటనే ఇమిడియట్ గా యుద్ధ ప్రాతిపదిక గవర్నమెంట్ మరి ఇంప్లిమెంట్ చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇప్పియకుంటే ప్రభుత్వమే ఆ అమౌంట్ రీయింబర్స్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా వాక్సిన్ విషయంలో భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది రెడ్డి ల్యాబ్స్ స్పుట్నిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది వాళ్ళ నుంచి చర్చ జరిపి మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా వాక్సిన్స్ తెప్పించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవడం లేదని స్పష్టంగా అవుపడుతుంది మిత్రులారా ఆక్సిజన్ విషయంలో గానీ బెడ్స్ విషయంలో గానీ
వెంటిలేటర్ విషయంలో గాని రెమిడిసివర్ ఇంజెక్షన్ విషయంలో గాని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొన్ని వందల వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నా మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మా ప్రధాన డిమాండ్స్ మరి ప్రభుత్వానికి తెలియజేయడానికి గాంధీ మార్గంలో ఈ రోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టాం ఇప్పుడు సిఎల్పి లీడర్ పట్టిన కుమార్ గారు ఆ తర్వాత కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ జీవన్ రెడ్డి గారు వారి సందేశం సంక్షిప్తంగా ఇవ్వాల్సిన కోరుతా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే సమయం తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా మాట్లాడమని అధ్యక్షులు చెప్తా ఉన్నారు పేర్లు అవసరం లేదు అందరికీ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం చెప్పాలని వారు ఆదేశించారు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ పెద్దలందరికీ సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ క్రీడా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు దేశము రాష్ట్రం రెండు కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి మొన్న గవర్నర్ గారిని కలిసినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దీన్ని నేషనల్ డిజాస్టర్ గా పరిగణలోకి తీసుకొని करोना कोविड संबंधी उचित अंदर की वैद्य अच्छा रिप्रजेशन जरूरी भयंकर पैस्थ प्रपंच देश भारत देश चूस्ते जाली पड़ता प्रपंच देश भारत देश वस्ता राी बैन ప్రపంచ దేశాలన్నీ కూడా సహేతుకంగా సాంకేతికపరంగా నిర్ణయాలు తీసుకొని కరోనా కోవిడ్ కట్టడి చేసుకొని వాళ్ళంతా ముందుకు పోతా ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం కొన్ని మాటలతో దేశ ప్రజానికాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేట వల్ల ఈ రోజు దేశం మొత్తం కూడా ఇంత ఉపత్కర పరిస్థితుల్లో నెట్టివేయబడి ప్రధానమంత్రి గారేమో సరే కరోనా కోవిడ్ వైరస్ సంబంధించి సాంకేతికంగా ట్రీట్మెంట్ చేయాలన్నటువంటి ఆలోచన పక్కన పెట్టి చప్పట్లు కొట్టండి దేశ ప్రజలంతా అని చెప్పి మరో పిలిపించారు వ్యాక్సిన్ గురించి ఆలోచన లేకుండా ఇంట్లో దీపాలు ఆర్పండి బయట క్యాండిల్ వెలిగించండి పిలిపించింది ముఖ్యమంత్రి గారేమో కరోనా కోవిడ్ వస్తుంది జాగ్రత్త సీరియస్ గా తీసుకోవాలంటే ఏం అవసరం లేదో పారాసెటమాల్ గోలు వేసుకుంటే సరిపోద్ది తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోవిడ్ రమ్మంటే కూడా రాదు ఆహ్వానిస్తే కూడా రాదు 23 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే ఇట్లా ఒట్టి కాలిపోద్ది కోవిడ్ అని చెప్పి ఈయన మాట్లాడారు వీళ్ళిద్దరు పుణ్యమా అంటే దేశంలో రాష్ట్రంలో ఈ రోజు మనం అంతా అన్యాయం అయిపోయి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు కరోనా కోవిడ్ బారిన పడి వైద్యం చేపించుకోలేక లక్షల బిల్లులు కట్టలేక అవి చేపించుకుంటే కూడా దాని ద్వారా తర్వాత వచ్చేటువంటి బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధిని నయం చేపించుకోలేక ఈరోజు ఆర్థికంగా సామాజికంగా భౌతికంగా కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయి చాలా మంది చనిపోతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఈ కరోనా కోవిడ్ బాధపడి చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం వీటన్నిటికీ కారణం కేవలం అటు ప్రధానమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
इन मरणाल की कारण सदेह एपड़ना विपत्क परस्पड़ते नेशनल डिजास्टर का चार सदर्भा प्रकटी आस्तु को आस्तु वैद्य परंग शारीरिक परंग यालते संबंध वैद्य उचित तरवा प्रजाने को निदान आर्थिक परस्त अंदे प्रभुत् प्राथमिक बाध्यता भूकंप वरदलो तुफान एचना इट चर्पड़ता करोना को नेशनल डिजास्टर का परगण उचित करोना को बार पड़ने की उचित वैद्य आर्थिक नष्ट वाल आर्थिक परम सहकार ब्लाक संबंधी उचित वैद्य अंतिम मेमंदर कांग्रेस शासन सभा पक्ष कांग्रेस पार्टी सूचन मेरे को इन शासन सब शासन मजु आरोप श्री चर्ची उचित वैद्य अच्छे सूचन चला बहुत तपन सी तुम्हारे ने दिन परगण अट्ला अदे विधा प्रवेट आस्पत्र फीजु नियंत्रण को टास्क फोर्स वे सीनियर ईएस अधिकार नियंत्रण से कट चेयर वैद्या संबंध खर्चल हास्पल मुझे प्रदर्शन चर्ची शासन सब शासन मेटों टास्क फोर्स कटड़ फीजु नियंत्रण से बैठ डिस्प्ले मुख्यमंत्री गारु पूर्ति गाली केवल मुगर अधिकार दुट तप राष्ट्र प्रजेवर की मन मध्य मुख्यमंत्री गारु बैठ पच्ची गांधी हास्पल की वरंगल हास्पल सदर्शन ना वैद्य आरोग्य शाख मंत्री 24 गंटल पेयवल अवसर संक्षोभ समय मत संवर कख्यमंत्री रेंडु सार्लु मात्रमे हास्पिटल पर्यटन चेसी अद्भुतंगा चेस्तानु चेप्पेटुवंटि माट इदि वास्तव करेक्ट कादु इदि सरैनदि कादनि कूडा मी अंदरिकी मनवि चेस्तू कांग्रेस पार्टी पक्षान गांधी मार्ग में प्रेसिडेंट गारु चेप्पिनट्टु ఈ సత్యాగ్రహ దీక్షను చేపట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన రెండింటి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి మీలాంటి సాంకేతికపరమైన ఆలోచన లేనటువంటి ఏమాత్రం ప్రజల పట్ల అవగాహన లేనటువంటి పరిపాలన పట్ల అవగాహన లేనటువంటి మీలాంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దొరకటమే ఈ ప్రజల దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యం నుంచి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మొన్నే గవర్నర్ గారిని కలిశాం గవర్నర్ గారికి ఒక పిటిషన్ కూడా ఇచ్చాం దాంతో పాటు ఈ రోజు సత్యాగ్రహం చేస్తూ వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి మేము శాంతియుత మార్గంలో ఈ రెండు ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ నేను చేసేటువంటి ఈ డిమాండ్కి రాష్ట్ర ప్రజానికం నేత అందరూ కూడా అన్ని వర్గాలు కూడా కలిసి ముందుకు వచ్చి పెద్ద ఎత్తున పిలిపించి భవిష్యత్తులో కరోనా కోవిడ్ బ్లాక్ ఫంగస్ తదితర దీనికి సంబంధించిన వైద్య సహకారాలన్నిటి కూడా ఉచితంగా జరగడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మిగతా వర్గాలు కూడా కోరుతూ మిగతా పక్షాలు కూడా కోరుతూ మీడియా ద్వారా ఈ రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. థాంక్యూ. శాసన మండలి సభ్యులు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ జీవన్ రెడ్డి గారు गौरव प्रदेश कांग्रेस अध्यक्ष उत्तम कुमार रेड्डी गारु शासनसभा पक्ष नायक मित्रुलु बट्टी विक्रमार्क गारु करोना वायरस संबंधी दी पूर्ति स्थाई निवारण चर्यलो उचित वैद्य सदुपाय कल विधा
राष्ट्र प्रभुत्वं तेवालने भावनतोनी चेपट्टिन सत्याग्रहंलो पालु पंचुकुंटुन्न राष्ट्र कांग्रेस नायकुलु सहचरुलु अंदर हृदयपूर्वक नमस्कार चेप्तू इप्पुडे पिल्लल मात्लाडिनट्टु अंटे वास्तवमंटे जातीय स्थायितो पाटुगा इटु तेलंगाण राष्ट्रानिकि संबंधिंचि कूडा करोना वायरस व्याप्ति निवारण संबंधी आदि ना अट के प्रभुत्मे अटंगा राष्ट्र प्रभुत्मे निर्लक्ष्य वह केवल राष्ट्रे दादापू पद लक्षल मंदिर पैचल को करोना वायरस व्याधि पड़ आस्पत्र पाल బిల్లులు చెల్లించలేక ఆర్థికంగా చిన్న భిన్నమైపోతే కనీసం ఒక లక్ష మంది పైగా అసలు బాడి జరిగిందని చెప్పని చెప్పక తప్పవంటున్నాను. ఇక్కడ వాస్తవంగా జాతీయ స్థాయిలో ముందస్తుగా మన ప్రభుత్వం అలర్ట్ అయి ఉండి ఉన్నట్టయితే ఏ వ్యాక్సిన్ సంబంధించి మన దేశంలోనే ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది కూడా మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఒక వాక్సిన్లను సమయానుగుణంగా మనం వినియోగించుకోలేకపోవడంతోనే ప్రముఖం దేశం సత్రలకుతలమైందని చెప్పట్రా. అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వీళ్ళ వాక్సిన్ సంబంధించి వీళ్ళ నిన్నేదో హైటెక్ సిటీలో ఆర్పాటంగా మరి 40,000 మందికి ఒక్క రోజులో మేము వాక్సిన్ నిర్మింప చేస్తున్నట్లు ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళేంటి ప్రభుత్వానికి ఏదైతుందో వాక్సిన్ అందుబాటులో లేవు, అదే ప్రైవేట్ పరంగా వాక్సిన్ కొనుగోలు చేసుకోవడానికి మాత్రమే ఏదైతుందో అందుబాటులో ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలకు కల్పించాల్సినటువంటి ఒక సౌకర్యాన్ని కల్పించలేకపోవడంతో ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా మరి దాన్ని పొందే ప్రయత్నం చేయడం జరుగుతుందని మనం గమనిస్తూ చెప్పాలంటే ఇవన్న చికిత్సకు సంబంధించి వాస్తవంగా ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. భారత పౌరులకు అందరికి కూడా ఉచితంగా వైద్య సేవలు కల్పింప చేయడం ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. దానికి అనుగుణంగానే అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు గుర్తింపబడ్డటువంటి రుగ్మతలకు అన్నింటి కూడా ఉచితంగా వైద్య సదుపాయం కల్పింప చేయాలని చెప్పని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేయతలపెట్ట జరిగింది. సరే తదుపరి మారిన కాలానికి అనుగుణంగా మీరు డెంగ్యూ కానివ్వండి మరి కరోనా వైరస్ కానీ ఇలాంటి రుగ్మతలు మరి వెలుగులోకి రావటం వీటిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చవలసిన బాధ్యత రాష్ట్రపతిపై ఉండగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా కాంగ్రెస్ పార్టీ అటు శాసనసభ శాసన మండలిలో కానివ్వండి ఇటు పార్టీ పరంగా కానివ్వండి ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యంతో ఇవాళ ఏమంటుండ్రు మేము 19 జిల్లా కేంద్రాలలో ఉచితంగా రక్త పరీక్ష నమూనాలు చేపడతామని చెప్పంటుండే అసలు పూర్తిగా ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని చెప్పారంటే మేము ఉచితంగా రక్త పరీక్షలు చేపిస్తామని చెప్పని చెప్తుండే చెప్పంటుండే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏదైతుందో మేము 19 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నాడు. నువ్వు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కాదు, మరి కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పింపబడే విధంగా దాంతో పాటుగా బ్లాక్ ఫంగసే కానీ వైట్ ఫంగసే కానీ ఆరోగ్యశ్రీలో చేర్చబడటంతో పాటుగా నిన్నటి వరకు గత 3 మాసాలు ఏదైతుందో రాష్ట్రంలో పూర్తి ఈ ఆర్థిక భారం మోయలేక కుటుంబాలను అప్పుడు భారత్లోని చిటికిపోవడం జరిగిందని చెప్పినట్టు ఇది ఈ వైద్య చికిత్స కల్పింపజేయడం రాష్ట్రపతి బాధ్యత కాబట్టి మీరు సమయానుగుణంగా ఆరోగ్యశ్రీలో చేర్చబడలేకపోవడంతో ఈ భారం నిరుపేద కుటుంబాలపై పడుతున్న దృష్ట్యా ఈ చికిత్సకు వెచ్చించబడ్డటువంటి ఆర్థిక భారం అంతా రాష్ట్రపతి పూర్తిగా భరించి దాన్ని రీఎంబర్స్ చేయబడే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమం అమలు చేయాలని చెప్పారు. ఒక డిమాండ్ చేయడంతో పాటుగా
ఇలా మృతుల కుటుంబాలు ఉన్నాయి దాదాపు 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి అని చెప్పండి మృతుల కుటుంబాలు మీరు ఎవడికో ఆత్మీయ సహాయం చేస్తున్నారు అని చెప్పంటారు ఇలా మీ నిర్లక్ష్యంతో అసూలు పాతినటువంటి ఒక ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి నిరుపేద వర్గాలను ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి కనీసం ఒక 50 లక్షల రూపాయలైనా ఆర్థికంగా సహాయం అందించాలనే పని డిమాండ్ చేస్తూ ఇలా వ్యాక్సినేషన్ సంబంధించి ఇలా మొన్ననే ఇలా రాహుల్ గాంధీ గారి మన అఖిల భారత కాంగ్రెస్ నాయకులు పిలుపు మేరకు ఏది ఇస్తుందో ఇలా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏది ఇస్తుందో మనం అందరం విజ్ఞప్తులు మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పటికైనా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక 100 డేస్ ప్రోగ్రామ్ 3 మంత్స్ లోపల ఏదైతుందో పూర్తి స్థాయి లోపల వ్యాక్సినేషన్ కల్పింపబడ్డప్పుడు మాత్రమే మనం రాబోయేటటువంటి ఒక థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ దానికి అనుగుణంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ఈ ఉచితంగా వైద్య సేవలు కల్పింపజేయడానికి అట్లా ఇంతవరకు ఏదైతుందో మరి కరోనా బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో ఆ ఖర్చుల భారాన్ని రీయింబర్స్ చేయబడే విధంగా చనిపోయిన కుటుంబాలకు ఏదైతుందో కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఏదైతుందో మరి ఆర్థికంగా సహకారం అందింపజేయబడే విధంగా చర్యలు చేపట్టాలని పని డిమాండ్ చేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మిత్రులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 3 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక మెట్టు కింద పైకి ప్లీజ్ నరసింహారెడ్డి కొద్ది నోటి జరు ఒక మెట్టు కింద రాజేష్ అందరూ అడ్జస్ట్ కండి బాలుంది అందరూ అక్కడ అందరు దగ్గర దగ్గర కూర్చోకండి. ఇక్కడ కూడా కుర్చీలో కూర్చోవాలి. రషీద్ ఆప్కే బగల్ మే ఆగిపించే దయచేసి ఇక్కడ కూడా మా వెనక కూడా ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ కండి. ఇట్లా ఈ 3 ఫీట్ డిస్టెన్స్ లేనిది ఇది మనం ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం రాష్ట్రానికి. ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.